రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేసే అతి ముఖ్యమైన పథకమైన మరొక పథకం అయితే మరొకసారి పోస్ట్ పోన్ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం అందరికీ తెలిసిందే. సో జగనన్న విద్యా దీవెన పథకం అనేది సో మరొకసారి పోస్ట్ పోన్ చేయడం జరిగిందనమాట, అంటే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకం 18వ తారీఖు మార్చి 18వ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలోని సీఎం జగన్ గారు అయితే ప్రారంభించాలి. కానీ సీఎం జగన్ గారికి ఢిల్లీలో మీటింగ్ అయితే ఉన్న కారణంగా ఈ పథకాన్ని వాయిదా వేస్తున్నట్టయితే తెలియచేశారనమాట. డిగ్రీ ఇంజనీరింగ్ ఆపై చదువులకు సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరానికి 4 విడతల్లో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా తల్లుల ఖాతాలకు వేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని 15 ఇక్కడ ఈ నెల 18న అయితే వేయాలి. కానీ దీన్ని 19న అమౌంట్ అయితే విడుదల చేస్తామని ఒకరోజు అయితే పెంచారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో 1,85,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు డబ్బులు వేస్తున్నారు. సో ఆ రోజు అయితే జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారన్నమాట, అందువల్ల దీన్ని ఒక రోజు అయితే పొడిగించారు. 18న పోస్ట్ పోన్ చేసి 19న అయితే తల్లుల ఖాతాలకి డబ్బులు అయితే వేస్తున్నారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.